తులారాశి గురించి తెలుసుకుందామండి ఈ తులరాశి వాళ్ళు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం స్థిరంగా ఉండకపోవడం జరుగుతుందండి చాలా మంచివాళ్ళు ప్రతి విషయము వీళ్ళకి బాగా గుర్తుంటుందండి ఒకసారి చెప్తే అద్భుతంగా గుర్తుంటుంది కానీ ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో శని దృష్టి వలనండి కొంచెం చికాకులు మనస్పర్ధలు ఉండడం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చూసుకో చూసుకోవాల్సి వస్తుంటుంది చికాకులు ఉండడం కాస్త కోపం ఉండడం ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో జరుగుతుందండి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల అద్భుతమైన యోగం కాదండి అంటే వీళ్ళకి రా మీకు రావాల్సిన సంపద కానీ ధనం కానీ కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది ద్వితీయ స్థానం అంత కేతు అంత కూడా కాదు అన్నీ లేట్ చేస్తాడు అలాగే కుటుంబ వ్యవహారంలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి బంధువులతో కలిసి ఉండడం కుటుంబ వ్యవహారాలు ఉండడం అంత అద్భుతంగా రాణించదు అలాగే మీ కంఠం వాక్కు ఆ గౌరవ సభా గౌరవం అనేది కొంచెం ఈ నెలలో కొంచెం తక్కువగా ఉంటుంది అంటే అంటే మీ మాటకి విలువ ఇవ్వడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఆలోచించవలసిన విషయం ఏం కాదు భావం బాగుండడం వల్ల మీ ద్వితీయ మీ సోదరులకి చాలా బాగుంటుంది మీకంటే చిన్నవారికి అంటే సోదరి సోదరం అని అవ్వచ్చు వాళ్ళకి చాలా బాగుంటుంది జనాకర్షణ ఉంటుంది మంచి పటుత్వం ఉంటుంది ధైర్య సాహసాలు మీకు ఉంటాయి ఎందుకంటే తృతీయభావం బాగుంటుంది అలాగే అద్భుతమైన యోగవంతమైన కాలం ఆ తృతీయ భావం ఇంకోటి ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడవలసిన అవసరమే లేదు దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు ఎక్కువగా తరచూ చేయవలసి వస్తుంది అంతకంటే భయపడవలసిన పని లేదు ఇంకా ఫోర్త్ భావం అండి మీకు అర్ధాశ్రమ శ్రేణి నడుస్తున్నాడు అర్ధాశ్రమ శ్రేణి వల్ల మీరు భయపడవలసిన పనేం లేదు ఎందుకంటే తులారాశి వాళ్ళకి శని యోగకారకుడు పంచమాధిపత్యం వచ్చింది అంటే కేంద్ర ఆధిపత్యం పాపి కాబట్టి అంటే నాలుగో ఇంటి ఆధిపత్యం వచ్చే కాపి పాపి కాబట్టి మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే మంచి చెడులను సమపాడులో ఇస్తూ ఉంటాడు ఒకేసారి కప్పుకొని మంచి చేసాడు కాబట్టి మీరు తగ్గి శ్రద్ధ వహించాలి అంటే ఫోర్త్ భావం అంటే తల్లి తల్లి విషయంలో తల్లి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే ఆవిడ యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఆవిడని శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది తర్వాత మీ భూమి కొనుగోలు విషయంలో కానీ తర్వాత చరాస్తులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఆభరణాలు కొనుగోలు చేయడంలోను నూతన వస్త్రాలు కొనుగోలు చేయడంలోను కొనుకొని వాహనాలు కొనుగోలు చేయడంలోను కొంత మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే అంత అనుకూలవంతమైన కాలం కాదు కానీ ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అది ఒక విధంగా శని మంచివాడే కాకపోతే ఏంటంటే ఈ విషయం ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసే చేయడంతో పాటు తల్లి ఆరోగ్యంతో చూసుకోవడం మంచిది మంచి విషయం కూడా ఇంకా పంచమ స్థానం చూడాలండి పంచమస్థానంలో రవి శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారండి కానీ ఈ రవి శుక్రులు కూడా పదిహేడు తర్వాత నుంచి ఇక్కడ మారిపోతున్నారు పదిహేను తారీఖు నుంచి మారిపోతున్నారు కాబట్టి పుత్ర సంతానం లేని వాళ్ళకి శుక్ర పుత్ర సంతానం కలుగుతారు మంచి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి క్రీడా రంగాల్లో వాళ్ళకి బాగుంటుంది తర్వాత సంగీతం సాహిత్యం నృత్యం నాటకాలలో చేస్తారు చూసారా వాళ్ళకి కూడా అండి చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది మంచి వాళ్ళకి గౌరవం పెరుగుతుంది అలాగే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి అండి పంచమ స్థానం ఏమవుతుందంటే అదృష్టం తోడవుతుంది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది తర్వాత మీ బంధుగణాలతో దూర ప్రాంత బంధుగణాలతో మంచిగా కాలక్షేపం చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా షష్టమ స్థానం అండి ఆరో ఇంటి ఆరో ఇంటికి పదిహేను తర్వాత రవి వస్తున్నాడు రవి శుక్రులు ఆరో ఇంట్లో ఉండడం వలన ధైర్యం ఉంటుంది శత్రువుల మీద విజయం కలుగుతుంది మీరు భయపడరు శుక్రుడు కూడా మీకు యోగిస్తాడు ధైర్యం కలుగుతుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా యోగించే అవకాశాలు ఉంది అవకాశాలు ఉన్నాయి రవి దశలో వల్ల రవి ఆరో ఇంట్లో వలన వీళ్ళకి వీసాలు కానీ లేకపోతే పాస్పోర్ట్లు అవడం వాళ్ళు కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి పదిహేను తర్వాత వీళ్ళకి అద్భుతమైన యోగవంతమైన దశ జరగబోతుంది మీకు ఏంటంటే అంతర్గత శత్రువులు ఉండరండి అంద శత్రువులు కూడా మిత్రులైపోతారు అంటే మీకు గొప్ప సుగుణం ఎందుకంటే మీకు వాక్చాతుర్యం బాగుంది ఎదురు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే స్వభావం ఉంది ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంది కాబట్టి ప్రతి శత్రువు కూడా మీకు మిత్రుడు వాళ్ళ ద్వారా మీరు సుఖము సంతోషము తర్వాత ఆనందం పొందగలుగుతారు ఇంకా సప్తమ స్థానం అండి సప్తమ స్థానం దాన్ని సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో కానీ చికాకులు మనస్పర్ధలు కోపం తర్వాత ఒక విధమైనటువంటి చికాకులు అంటే మనసు ఆనందంగా ఉండకపోవడం జరుగుతుంది కానీ ఇవన్నీ తాత్కాలికమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శాశ్వతం కాదు గ్రహ ప్రభావం వలన మీకు ఇలాగే జరుగుతుంది తప్ప మీరు శత్రువులు కారు మీరు భార్యాభర్తలు కానీ వ్యాపారస్తులు కానీ శత్రువులు కారు తాత్కాలికంగా మీరు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంతే తర్వాత వ్యాపారస్తులకి మన మనస్పర్ధలు రావడం వ్యాపారస్తులు అంటే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించవలసి వస్తుంది మంచి తగాదాలు చిన్నపాటి శ్రద్ధలు తగాదాలు వస్తాయి అంతే అందుకంటే ఇబ్బంది పడవలసిన ఇబ్బంది పడవలసిన పని లేదు తర్వాత స్థానంలో కుజరాహుల వలన ఎంతసేపు మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి ఎదుటి వాళ్ళు బాగుండాలి చూసుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి ఈ నెల మొత్తము మీ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు వహించవలను అలాగే మీ భార్య గారు అంటే స్పౌజ్ భార్య భర్త భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఈ నెల మొత్తం చక్కగా తీసుకురావాలి బాగుంటుంది ఆరోగ్య విషయంలో ఎటువంటి అశ్రద్ధను వహించవలసిన పని లేదు చేయకూడదు ఎందుకంటే అష్టమ అష్టమస్థానం కుజరాహులు మంచివాళ్ళు కానే కాదు కుజరాహుల కాంబినేషన్ ఏమాత్రము మీకు యోగించదు కాబట్టి అష్టమ స్థానం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని మీకు మీరే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి తప్పకుండా మీ ఆరోగ్యాన్ని పట్ల అశ్రద్ధ వహించవద్దు ఈ చిన్న శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా భాగ్యస్థానం అండి ద నైన్త్ హౌస్ కన్యారాశి వాళ్ళకి తులారా తులారాశి వాళ్ళకి భాగ్యస్థానం భాగ్యస్థానం చాలా బాగుందండి భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి బుధుడు మీ భాగ్యాధిపతి బుధుడు అవుతాడు బుధుడు బాగున్నాడు కాబట్టి మీ వ్యాపారాలు బాగుంటాయి తండ్రి ఆరోగ్యం బాగుంటుంది తర్వాత సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి బాగుంటుంది తర్వాత వ్యాపారస్తులకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన యోగవంతమైన కాలం అండి మీరు గురుభక్తి ఎక్కువ ఉండదండి గురు పీఠాలను సందర్శిస్తారు మాతాపిత సేవలు చేసుకుంటే ధరిస్తారు చేస్తారు చేసుకోండి చాలా మంచిది అలాగా అలాగే తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి మీకు అద్భుతంగా రాణిస్తారు మంచిగా బ్రహ్మాండంగా ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ప్రాంత ప్రయాణాలు చేస్తారు తండ్రి ఆస్తు పాస్తులను మీరు పెంచుతారు అభివృద్ధి చేస్తారు పిల్లలు మీ పిల్లలు కూడా చాలా బాగుంటారు అంటే భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన పిల్లలు అభివృద్ధిగా కలుగుతుంది అంటే మీ పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం మంచిగా ఉద్యోగాలు చేసుకోవడం ఆనందంగా ఉండడం వారి యొక్క ఈ స్థితి కాబట్టి మీరు భాగ్యస్థానం చాలా బాగుందండి అద్భుతంగా ఉంది విందులు వినోదాల్లో కాలక్షేపం చేస్తారు సంగీత సాహిత్యాల్లో ఉన్న వాళ్ళకి సింగర్స్కి కూడా అద్భుతమైన కాలం టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకి అదృష్టం తోడు అవుతుంది నిరంతర భాగ్యవృద్ధి ఉంటుందండి వీళ్ళకి ఈ నెలలో ఎలా ఉంటుందో తెలియగానే మంచి వ్యాపారంలో అభివృద్ధి సాధించి తీరతారు అద్భుతమైన కాలం తండ్రి ఆరోగ్య తండ్రి యొక్క ఆ ఉన్నతిని మీరు కోరుకుంటూ ఉంటారు తండ్రి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు తండ్రి ఆరోగ్యమే మీకు మహాభాగ్యంగా పూజిస్తారు తర్వాత తండ్రి అంటే లక్ష్మీస్థానం భాగ్యస్థానం లక్ష్మీస్థానం ఆనందం ఆహ్లాదం అనేది అన్నీ కూడా భాగ్యమైన అంటే డబ్బే కాదండి ఆనందంగా ఉండడం కూడా ఒక గొప్ప అదృష్టం మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా దశమ స్థానం అండి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ గవర్నమెంట్ ప్రొఫెషన్ కాదు అన్ని ప్రొఫెషన్స్ అంటే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి శని దృష్టి ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులు పెడతాడండి మిమ్మల్ని ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతారు మీరు ఉద్యోగంలో అంటే మీ ప్రమోషన్స్ రావడంలో కానీ మీకు పిఆర్ అదే మీకు రావాల్సినటువంటి సంపద రావడంలో కానీ శని అడ్డుపడుతూ ఉంటాడు శని మీకు చికాకులు కలిగిస్తాడు ఒక పర్ద ఒక పటాన్ని దాన్ని తేల్చడు లేట్ చేస్తూ ఉంటాడు అంటే మీకు రావాల్సిన సంపదలు కానీ ప్రమోషన్స్ కానీ మీకు ఇబ్బంది కలుగుతుంటారు కలిగిస్తూ ఉంటాడు మీరు పైగా మీకు ఇష్టం లేని చోటకి బదిలీలు కూడా అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకోండి వ్యాపారస్తుల విషయంలో కూడా అంతేనండి అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళకి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలండి వాళ్ళకి అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంటుంది మీ ప్రమోషన్స్ కూడా తక్కువగా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగాలు అంటే కంప్యూటర్స్ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మీరు అభివృద్ధి పదంలో ఉంటారు కానీ శని వల్ల మీకు రావాల్సిన సంపద కానీ ఉద్యోగ ప్రమోషన్స్ కానీ ఆగిపోతూ ఉంటాయి అంటే లేట్ అయిపోతూ ఉంటుంది కానీ గురుడు ఉన్నాడండి ఆ గురుడు ఏం చేస్తాడంటే ఈ శని యొక్క ఆటలు తాగనివ్వకుండా మీకు ఇవ్వాల్సిన సంపదలను ఖచ్చితంగా గురుబలంతో మీరు సాధించి తీరతారు కాకపోతే ఏంటంటే ఆలస్యం అవుతుంది ఆలస్యం అవన్నీ ఉండదు అది మన మనకు మన మంచి కోసమే జరుగుతుంది కాబట్టి మీకు రావాల్సిన ఉద్యోగ వ్యవహార వ్యవహారాల్లో ఆలస్యం ఉంటుంది తప్ప మీకు రావాల్సిన సంపద ధనం మీ మీకు చేతికి అంది తీరుతుంది అలాగే మీకు పదకొండో స్థానం ఉంది పదకొండో స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు కుజుడు చూడ కుజుడు చూస్తున్నాడు రవి కూడా చూస్తున్నాడు పదిహేనో తారీఖు వరకు అంటే భాగ్యస్థానం పెరుగుతుందంటే సంపదలు పెరుగుతాయి లాభాలు వస్తాయి లాభాలు గడిస్తారు మీరు ఎదుటి వాళ్ళ కోసమే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు మీ గురించి కూడా మీరు ఖర్చు పెట్టుకోండి శ్రద్ధ వహించండి అది బాగుంటుంది అలాగే మీ బంధుమిత్రులతోటి మీ స్నేహితులతోటి మీ కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు చేస్తారండి వా బాగా డబ్బు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు చేస్తారు వాళ్ళ 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 వల్ల మీకు సంతోషము సుఖము బాగుంటుందండి విందులు వినోద వినోదాల్లో మీరు కాలక్షేపం చేస్తారు బాగుంటుంది దైవారాధన చేస్తారు ఎక్కువగా మీకు మంచిగా కలిసి వచ్చే కాలం ఇంకోటండి వ్యయస్థానం వ్యయస్థానాధిపతి బుధుడు అష్టమ ఆరో ఇంట్లో ఉండవలన మీకు వ్యయం బాగా సూచిస్తుందండి మంచి వాటికి సూచిస్తుంది కానీ మీరు ఆరోగ్య పట్ల కూడా మీరు వ్యయం కూడా చేయండి ఆరోగ్యం మీకు శ్రద్ధ వహించాలి కాబట్టి మీరు ఆరోగ్య పట్ల తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ బాగా బాగుంటుంది మంచి అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా మీరు చేయ పూజ చేసుకో పూజించవలసిన దేవుడు అండి సూర్య భగవాన్ని పూజించండి గాయత్రి దేవుని పూజించండి ఎందుకంటే మీకు అర్ధాశ్రమ శని ఉన్నాడు అర్ధాశ్రమ శని మీకు మంచి చేయాలంటే ఖచ్చితంగా ఆంజనేయ ఆరాధన అండి మర్చిపోయాను మీకు ఆంజనేయ స్వామి ఆరాధన వడమాల చేయడము ఆంజనేయ స్వామికి ఏ రీతిలో పూజించినా ఆ రీతిలో పూజించడము వడమాల అప్పాలను నైవేద్యం చేయడము తమలపాకులతో ఆంజనేయ స్వామి పూజించడము హనుమాన్ చాలిసే చేయడము నిరంతరం పాటు ఎప్పుడు కలిపి అప్పుడు అవకాశం ఉండే అప్పుడు మంగళవారాలు కానీ శనివారాలు కానీ చేయడం మంచిదండి సింధూరం శనివారం పూట ఎవరైతే ఆంజనేయ స్వామి చేస్తారో అని నా సొంత కవిత్వం కాదు నేను చెప్పడం కాదు ఎదుటి నేను గ్రంథాల ద్వారా చూసిందని చెప్తున్నాను మీకు వాళ్ళకి శని దోషాలు పట్టవు వెంకటేశ్వర ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన సూర్యారాధన గాయత్రి జపం వీళ్ళు నిరంతరం చేసుకునే వాళ్ళకి ఈ అవరోధాలన్నీ తక్షణం పటాపంచలై మంచిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి ఈ నాళ్ళు వాడు మీరు ఆరోగ్యం పట్ల మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కాబట్టి ఈ పూజలు చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే శివుడు యొక్క ఇది వస్తుందండి మహాశివరాత్రి వస్తుందండి ఆ శివరాత్రిని మీరు చక్కగా మీరు ఉపయోగించుకోవాలండి నేను కొన్ని గ్రంథాల్లోంచి పుస్తకాల్లోంచి పెద్దలు గురువులు చెప్పిన మాట ఏంటంటే ల కోటి ఇప్పుడు శివరాత్రి కోటి ఏకాదశులు మనం ఉపవాసం ఉంటే ఎంత భయంకరమైన పుణ్యం వస్తుందో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు క్షేత్రంలో నివాసం ఉండడం అదే కాశీలో రోజే ఉండడానికి అవకాశాలు ఉండవు కాలభైరవడం ఉండని కూడా వెయ్యి అటువంటిది వెయ్యి సంవత్సరాలు క్షేత్రంలో మనం నివాస నివసిస్తే ఎంత మహాపుణ్యం వస్తుందో ఒక్క శివరాత్రి జాగరణ అండి ఈ శివరాత్రి జాగరణ తర్వాత శివపార్వతుల కళ్యాణం చివుడి యొక్క అభిషేకాలు ఇవి బాగా ఈ ఈ రోజుని బాగా ఉపయోగించుకోండి ఎత్తి పరిస్థితుల్లోనూ మీరు జాగరణ చేయడం మాత్రం మర్చిపోకండి జన్మానుకో శివరాత్రి అంటారు ఇది నేను సొంతంగా చెప్పడం కాదు గురువులు చెప్ప చెప్పడమే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఈ శివుడి యొక్క ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి శివారాధన చేయడం వల్ల అష్టమ శని ఆరోగ్యం అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోండి ఈ విధంగా మీరు అందరితోనే ఆనందంగా హ్యాపీగా ఉండండి ఇలాంటి మరిన్ని సరికొమ్మ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి